అమ్మమ్మ కథలకి స్వాగతం. క్రమశిక్షణ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అని తెలిపే కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. కథ పేరు కోడి నిద్ర. అనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వెంకయ్య, నర్సయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామున కోడి కూయగానే నిద్రలేచేవాడు. తనతో పాటే వెంకయ్యను, నర్సయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్దకస్తులైన వెంకయ్య, నర్సయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకున్నా ఆయనకి అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుందా అని అనుకునేవాళ్ళు ఇద్దరును. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే ఇలా జరుగుతోందని అనుకున్నారు. అందుకే ఆయన దగ్గర కోడిని ఎవరూ చూడకుండా తీసుకెళ్ళి చంపేశారు. తర్వాత రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు వెంకయ్య, నర్సయ్యలు పొద్దెక్కిందాకా గుర్రు పెట్టి నిద్రపోయారు. కానీ తానిలా నిద్రలేవడం వల్ల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని, పొలానికి ఇబ్బంది అవుతోందని కంగారుపడ్డ జమీందారు మర్నాడి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు. తెల్లవారిపోతుందనే అనుకుని పనివాళ్లను నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాత నుంచి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఇద్దరినీ నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నర్సయ్య కోడి ఉంటే కనీసం రోజూ ఒకే సమయానికి నిద్రలేచేవాళ్ళమని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తన బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు. కథ విన్నారు కదా, కాబట్టి మీరు కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారం సమయం కేటాయించి బద్ధకించకుండా పనులు చేసుకుంటే మనకి బోల్డ్ సమయం కలిసి వస్తుంది. కాబట్టి పిల్లలు క్రమశిక్షణగా ఉండండి. ఈరోజు కథ కంచికి, మనం మన ఇంటికి. అమ్మమ్మ కథలు నచ్చుతున్నాయా? అయితే మరిన్ని కథలు వినండి, మీ స్నేహితులకి వినిపించండి. మరిన్ని మంచి కథలు కోసం, ఇంకా ఎన్నో మంచి విషయాల కోసం అమ్మమ్మ చెప్పిన కథలు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. సరేనా?